శుక్లాంబరధరం విష్ణుశేశ్వర నమచతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హ్యాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, 3వ తారీఖు 12, 21, 30 ఈ తేదీలలో ఎవరైతే జన్మిస్తారో, ఇది గురువుకు సంబంధించిన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. మరి గురువుకు సంబంధించిన సంఖ్యగా ఉన్నప్పుడు మీరు గనక ఈ ఒక 2019 సంవత్సరం 6వ నెలలో మీకు ఏ విధంగా ఉంటుంది, అయితే దీన్ని నేను బై 2 కాంబినేషన్గా వేయడం జరిగింది. ఇది ఒక సిస్టంలో సాయన పద్ధతి ప్రకారము ఈ యొక్క గ్రహాల ఉచ్చనీచ స్థానాలు తెలుసుకోవడం, మరియు ఏ ఏ గ్రహం అధిపతిగా ఉంది, ఏ గ్రహం ఉచ్చస్థానంలో ఉంది, ఏ గ్రహం నీచ స్థానంలో ఉంది, అదొక పార్ట్గా తీసుకోవడం, మరియు ఈ యొక్క 2019 సంవత్సరానికి గాను మనకు ఉన్నటువంటి 12 నెలలకి మనకు ఇక్కడ 6వ నెల వచ్చేసింది. ఈ 6వ నెల ఈ యొక్క 12 నెలలకి ఈ 6వ నెల ఉంది కాబట్టి 6వ సంఖ్య ఇక్కడ గమనించినట్టయితే మనం పుట్టిన తేదీకి ఇది మిత్ర సంఖ్యగా ఉందా శత్రు సంఖ్యగా ఉందా చూసుకోవాలి. మిత్ర సంఖ్య ఉందనుకోండి చాలా మంచి అద్భుతాల ఫలితాలు వస్తాయి. మరియు ఇక్కడ సాయన పద్ధతిలో ఈ యొక్క 21 లోపు ఇక్కడ చంద్రుడు అధిపతిగా ఉండి గురువు ఉచ్చస్థానంలో ఉండి ఈ యొక్క కేతు అనేవాడు ఉచ్చస్థానంలో ఉండి కుజుడు మైనస్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ బుధుడు అధిపతిగా ఉంటాడు, బుధుడు ఉచ్చస్థానంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ సాయన పద్ధతిలో ఇది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం 3, 12, 21, 31లో పుట్టినప్పుడు ఈ 6వ నెల దీనికి మాత్రం రివర్సు, మరియు సాయన పద్ధతికి ఈ యొక్క ఫలితాలు అనేవి కూడా చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని విధాలు ఆలోచించాలండి, బర్త్ నెంబర్ ఏంటి, డెస్ట్ నెంబర్ ఏంటి, ఈ డెస్ట్ నెంబర్ బర్త్ నెంబర్కి మనకి ఉన్నటువంటి నెలలు సరిపోతాయా లేదా, వీళ్ళు రైట్ టైంలోకి వచ్చారా లేదా, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా వీళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, మరి ఈ సంవత్సరం కలిసి వస్తుందా, వచ్చే సంవత్సరం కలిసి వస్తుందా, మరి ఎన్ని సంవత్సరాలు వీళ్ళ జీవితంలో మంచి చూస్తారు, అదేవిధంగా ఈ యొక్క నెల మాత్రం ఎప్పుడు కూడా వీళ్ళకు కొంత వ్యతిరేకత, కొంత నష్టాన్ని, కొంత లాభాన్ని తీసుకొచ్చేదే ఈ యొక్క 6వ నెల. మరి 6వ నెలలో మీరు కనుక అడుగుపెట్టినప్పుడు మీ జీవితంలో అన్నీ కూడా కొంతవరకు కోల్పోయే ఆవశ్యకత కూడా ఉంటుంది. వీటన్నిటి నుండి మనం బయటపడాలంటే మన పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా 100కి 100% మీకు రిజల్ట్ అనేది కూడా తప్పకుండా వస్తుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.